అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర మహాసభలను కాకినాడ నగరంలో నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా సిపిఐ కార్యదర్శి మధు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమానికి జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులతో పాటు సిపిఐ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని మధు కోరారు. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర 21వ మహాసభలు మార్చి 5-6 తేదీల్లో మన చారిత్రక నగరమైన కాకినాడలో జరగబోతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్ర అక్కడి కోసం, అలాగే 18 ఏళ్ళ వయసు వారికి ఓటు ఉండాలని, అదేవిధంగా ఇప్పటికీ నిరుద్యోగ సమస్య మీద, అనేక సమస్యల మీద నిరంతరం పోరాడుతున్న ఏకైక యువజన సంఘం అఖిల భారత యువజన సమైక్య ఏఐఎఫ్. దాని రాష్ట్ర మహాసభలో మరో 2 రోజుల్లో మన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. దీనికి ఈ రాష్ట్ర మహాసభలను ప్రారంభించడానికి ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలయ్య గారు వస్తున్నారు. అలాగే ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు కె రామకృష్ణ గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జి ఈశ్వరయ్య గారు, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అప్సరుల ఇరుణబాబులు హాజరవుతున్నారు. ఈ కాకినాడ ప్రజలు ఈ మహాసభలను విజయవంతం చేయడం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. గత 4 రోజులుగా మా యువజన నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి యువజన పేటలో ఇంట్లో తిరిగి ఈ యువజన మహాసభలను జయప్రదం చేయడం జరిగింది. దానికి అందరూ కూడా కలిసి సహకారం ఇచ్చారు. అందుకని తమరు కూడా ఈ ప్రజలతో పాటు మీరు కూడా సహకారం అందించాలని 5వ తేదీ ఉదయం 10 గంటలకు సూర్య కళాకమందిరంలో ఈ మహాసభలు ప్రారంభమవుతాయి. 6వ తేదీ రాత్రికి ఈ మహాసభలు ముగుస్తాయి. కావున మీరందరూ కూడా ఇచ్చేసి మీ సహాయ సహకారాలు అందించేస్తుందా కోరుతున్నాం. మా పేరు